గోదావరి జిల్లా కోవూరులోని యువరాజ్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ చేయిత కార్యక్రమంలో హోంమంత్రి విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు తానేటి వనిత పాల్గొన్నారు. వైఎస్ఆర్ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు హోంమంత్రి వర్యులు వనిత చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయిత మూడవ విడతలో భాగంగా కొవ్వూరు మున్సిపాలిటీకి చెందిన 1567 మంది లబ్ధిదారులకు 2,93,81,250 రూపాయలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రులు తానేటి వనిత మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలు అంటే అత్యంత గౌరవం అని స్పష్టం చేశారు. మహిళా సాధికారికతే లక్ష్యంగా సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం నవరత్నాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయిత వంటి అనేక పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని మహిళలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ మాట మరిచి మహిళలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మీకు సంబంధించిన వాటికి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వాటికి నేను మాట్లాడడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు మీకందరికీ కూడా ఈ రోజున జగన్ అన్న ఉచితంగా అందిస్తూ అది కూడా మీకు ఈ ఒక్క పథకానికే ఈ ఒక్కటంలో మీకు 4 విడతలు ఇస్తారు. 4 విడతల్లో 1 విడత వచ్చిన దానికే కోట్లలో ఉంటుంది. మీ మున్సిపాలిటీకి కానీ వేరే మండలానికి కానీ అలాగే మీ 4 విడతలు కలిపేసరికి 8 కోట్లు అవుతున్నాయి. అలాగే నియోజకవర్గం అంతా కలిపితే 8 కోట్లు అవుతున్నాయి. రాష్ట్రం అంతా కలిపితే 8,000 కోట్లు, 8,00,000 కోట్లు అవుతుందన్నది ఆలోచన చేయండి. ఈ రోజున రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీకు ఏదైతే చెప్పారో, ఏదైతే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీల ప్రకారం జగనన్న మీ ఒక్క మాట కూడా తప్పకుండా వాయిదా వేయకుండా ఇస్తామన్న సమయానికి మీకు ఇస్తూ 1,00,000,00,00,000 రూపాయలు మీకోసం ఖర్చు చేస్తున్నారు. స్వామిని పోతులా చేస్తున్నారు అంటే మీరు ఆలోచన చేయండి. తల్లి ఎవరు ఈ రోజున మన కుటుంబం కోసం, మన కోసం, మన పిల్లల యొక్క భవిష్యత్ కోసం, మన ఇంటిలో ఉన్న పేదరికాన్ని దూరం చేయడం కోసం ఈ రోజున రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మనందరి యొక్క సంక్షేమమే తన సంక్షేమం అని భావించిన జగనన్నని మీరు ఏ విధంగా మరి ఎంత ఇచ్చి రుణం తీర్చుకుంటారో అది మీకే వదిలేస్తున్నాను. ఎంత ఇచ్చినా కూడా, ఎన్ని మాటలు చెప్పినా కూడా జగనన్న రుణం తీర్చుకోలేదు. ఎందుకు అంటారా, ఈ రోజున మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. మహిళలు పెట్టాలంటే మహిళే బాధ్యత తీసుకోవాలి. కుటుంబ పెద్దగా యజమానిగా మహిళే బాధ్యత తీసుకుంటే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అనేది జగనన్న యొక్క నమ్మకం. 2019 ఎన్నికల్లో మీరందరూ కూడా జగనన్నకి మీ చల్లని ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించారు. మీరిచ్చిన ఆశీర్వాదానికి తిరిగి